హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో సూపర్ పొజిషన్ థియరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి వీడియోలు కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్లో మీకు కావలసిన వీడియోస్ చూడండి. నా వీడియోలు మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. డియర్ స్టూడెంట్స్, మీకు ఈజీగా అర్థమవ్వడం కోసం నేను చాలా సింపుల్గా వాడుక భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళ్దాం. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సూపర్ పొజిషన్ థియరం. అసలు ఈ సూపర్ పొజిషన్ థియరం ఎందుకు, దాని స్టేట్మెంట్ ఏంటి? ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చి కరెంట్ కానీ వోల్టేజ్ కానీ క్యాలిక్యులేట్ చేయమంటే ఈ సూపర్ పొజిషన్ థియరం నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. ఒకసారి స్టేట్మెంట్ చూడండి. ఇన్ ఏ లీనియర్ బయోలేటరల్ నెట్వర్క్ కంటైనింగ్ సెవరల్ సోర్సెస్, ద వోల్టేజ్ అక్రాస్ ఆర్ కరెంట్ త్రూ ఎనీ బ్రాంచ్ ఈజ్ ది ఆల్జెబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ సోర్సెస్ ఆర్ కరెంట్స్ కాజ్డ్ బై ఈచ్ సోర్స్ యాక్టింగ్ ఎలోన్ విత్ ఆల్ అదర్ రిమైనింగ్ సోర్సెస్ ఆర్ రీప్లేస్డ్ బై దేర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇది స్టేట్మెంట్. మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ థియరం, ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ సర్క్యూట్ అనాలిసిస్, దట్ ఈస్ ఫైండింగ్ ద వాల్యూస్ ఆఫ్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఇన్ ఎనీ ఎలిమెంట్ ఆర్ బ్రాంచ్ ఆఫ్ ది నెట్వర్క్. వెన్ దిస్ సర్క్యూట్ హ్యాస్ a large number of independent sources, as it makes it possible to consider the effect of each source separately. ఎన్ని సోర్స్ ఉన్నా మనం ఫైనల్ రెస్పాన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇండివిజువల్ గా రెస్పాన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి మనకు ఈజీగా, మనం ఎంత పెద్ద సర్క్యూట్ ఇచ్చినా నెట్వర్క్ ఇచ్చినా మనకు కావాల్సిన వోల్టేజ్ గానీ కరెంట్ గానీ మనం ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్మాల్ సర్క్యూట్ తీసుకుందాం, 10 వోల్ట్స్ అండ్ 5 ఆంపియర్స్ కరెంట్ సోర్స్, 10 ఓమ్స్, 3 ఓమ్స్, 10 ఓమ్స్. సో రెండు సోర్స్ లో ఒక కరెంట్ ఇచ్చారు. ఇక్కడ కరెంట్ అనేది మెజర్ చేయమని కరెంట్ ఫ్లోస్ త్రూ 3 ఓం రెసిస్టర్. ఓకే, ఇది ఇచ్చిన ప్రాబ్లం. జనరల్ గా ఈ సూపర్ పొజిషన్ థియరం కాసేపు పక్కన పెడితే ఇలాంటి ప్రాబ్లం ఇస్తే మనం చాలా మెథడ్స్ లో మనం సాల్వ్ చేయొచ్చు. నెట్వర్క్ రిడక్షన్ టెక్నిక్స్, నెక్స్ట్ నోడల్ అనాలిసిస్, నెక్స్ట్ మెష్ అనాలిసిస్ అండ్ థియరమ్స్. సో ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చి వోల్టేజ్ కానీ లేదా కరెంట్ కానీ పర్టికులర్ ఎలిమెంట్ దగ్గర ఎక్కడైనా కావచ్చు మనకు మెజర్ చేయాలనుకుంటే నెట్వర్క్ రిడక్షన్ టెక్నిక్స్తో చేసుకోవచ్చు, నోడల్ అనాలిసిస్తో చేయొచ్చు, మెష్ అనాలిసిస్తో చేయొచ్చు, లేదా నెట్వర్క్ థియరమ్స్ నుంచి చేయొచ్చు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి సూపర్ పొజిషన్ థియరం కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే సూపర్ పొజిషన్ థియరం స్టేట్మెంట్ ఏం చెప్తుందో చూద్దాం. ఇన్ ఏ లీనియర్ బయోలేటరల్ నెట్వర్క్ కంటైనింగ్ సెవరల్ సోర్సెస్, ద వోల్టేజ్ అక్రాస్ ఆర్ కరెంట్ త్రూ ఎనీ branch is the algebraic sum of all individual voltages or currents caused by each source acting alone with all other remaining sources are replaced by their internal resistance. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఏదైనా ఒక నెట్వర్క్ ఈ సోర్సెస్, వోల్టేజ్ సోర్స్ కానీ కరెంట్ సోర్స్ కానీ ఎక్కువ ఉన్నాయనుకోండి, మనకి ఏదైనా ఒక ఎలిమెంట్ దగ్గర కరెంట్ కానీ లేదా వోల్టేజ్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ రెస్పాన్సెస్ ఆల్ సోర్సెస్ యాక్టింగ్ ఎలోన్. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ కరెంట్ ఫ్లోస్ త్రూ 3 ఓమ్స్ అన్నాడు. సో 10 వోల్ట్స్ యాక్టింగ్ ఉన్నప్పుడు రిమైనింగ్ సోర్సెస్ ఇన్యాక్టివ్లో ఉండాలి. అప్పుడు వచ్చిన కరెంటు ప్లస్ 5 ఆంపియర్ సోర్స్ యాక్టింగ్, 10 వోల్ట్స్ ఇన్యాక్టివ్, అప్పుడు వచ్చిన కరెంటు, అవన్నీ సమ్ చేస్తే కంప్లీట్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇక్కడ ఈ వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ రీప్లేస్ చేయమన్నాడు. దీని ఏమన్నాడు, రీప్లేస్ దేర్ ఇంటర్నల్ రెసిస్టెన్సెస్ రీప్లేస్ చేయమన్నాడు. అంటే బేసికల్గా వోల్టేజ్ సోర్స్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్ అండ్ కరెంట్ సోర్స్ యాక్ట్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్. సో మనం ప్రాబ్లం చేస్తున్నప్పుడు వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్ చేయాలి అండ్ సిమిలర్లీ కరెంట్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రాబ్లం సూపర్ పొజిషన్ థియరం నుంచి ఎలా సాల్వ్ చేస్తారో ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎన్ని సోర్సెస్ ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. ఎన్ని వోల్టేజ్ సోర్స్ కానీ ఎన్ని కరెంట్ సోర్స్ కానీ ఎలా అయినా ఉండొచ్చు, ఎన్ని ఉన్నాయో ముందు ఐడెంటిఫై చేయండి. ఈ ప్రాబ్లంలో మనకి 2 సోర్సెస్ ఉన్నాయి, 10 వోల్ట్స్ ఒక సోర్స్, 5 ఆంపియర్స్ కరెంట్ ఒక సోర్స్. కాబట్టి ఎన్ని ఇండివిజువల్ రెస్పాన్సెస్ వస్తాయి మనకి, ఎన్ని సోర్సెస్ ఉంటే అన్ని ఇండివిజువల్ రెస్పాన్సెస్ వస్తాయి. కాబట్టి మనకి ఇక్కడ 2 సోర్సులు ఉన్నాయి కాబట్టి 2 ఇండివిజువల్ రెస్పాన్సులు మాత్రమే మనకు వస్తాయి. కాబట్టి ఫస్ట్ దానికి స్టెప్ 1 అనండి, 10 వోల్ట్స్ సోర్స్ యాక్టింగ్ వై 5 ఆంపియర్స్ ఇన్ ఆపరేటివ్. అంటే 10 వోల్ట్స్ నేను యాక్టింగ్లో పెడుతున్నాను, 5 ఆంపియర్స్ ఇన్యాక్టివ్ అంటే ఇన్ ఆపరేటివ్ మోడ్లో పెడుతున్నాను. ఇదివరకు మనం చెప్పాం కరెంట్ ఉంటే ఏం చేయమన్నా ఓపెన్ సర్క్యూట్. సో ఇక్కడ 10 ఆంపియర్స్ అనేది ఓపెన్ సర్క్యూట్లో అయిపోతుంది. సో ఇక్కడ మనం డయాగ్రామ్ డ్రా చేయాలి, 10 ఓమ్స్, 3 ఓమ్స్, 10 ఓమ్స్, ఇది కరెంట్, 5 ఓమ్స్ కరెంట్ సోర్స్, ఏమైంది ఓపెన్. సో ఇది ఓపెన్ సర్క్యూట్.
ఇక్కడ 10, ఇది ప్లస్ మైనస్. ఎక్కడ కరెంట్ కావాలన్నాడు, ఇక్కడ కరెంట్ కావాలన్నాడు. ఇదే కదా మన క్వశ్చన్ ఏంటి, కరెంట్ త్రూ 3 ఓం రెసిస్టర్ ఈజ్ మన క్వశ్చన్ బేసిక్గా. ఎక్కడ కావాలన్నా ఇది ఓపెన్ సర్క్యూట్లో ఉంది, ఈ సర్క్యూట్ మొత్తం మనం కన్జర్వ్ చేయని అవసరం లేదు, ఇదంతా ఓపెన్లో ఉంది. సింపుల్ సర్క్యూట్ ఏమైంది, 10 వోల్ట్స్, 10 ఓమ్స్, 3 ఓమ్, సింపుల్ సర్క్యూట్. నా కరెంట్ ఫ్లోస్ టు 3 ఓం, ఇక్కడ కరెంట్ మెజర్ చేయండి సరిపోతుంది సింపుల్గా. ఆ కరెంటే 3 ఓం రెసిస్టర్లో కూడా ఫ్లో అవుతుంది సింపుల్గా, జస్ట్ అప్లై ఓమ్స్లా సింపుల్లీ. I = V/R. సో 10/టోటల్ 13 ఎంత అవుతుంది, 0.769 యాంపియర్స్. సో సింపుల్గా వచ్చింది కాబట్టి సింపుల్గా ఓమ్స్లా మనం అప్లై చేసేస్తాం. మరి ఏ టెక్నిక్ అయినా వాడుకోవచ్చు ఇక్కడ, ఏవైనా ఈ దీంట్లో ఏవైనా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఒక కేసు, ఇది 1 అనుకోండి, ఈక్వేషన్ 1. నెక్స్ట్ స్టెప్ 2, 5 ఆంపియర్స్ సోర్స్ యాక్టింగ్ వైల్ 10 వోల్ట్స్ ఇన్ ఆపరేట్. స్టెప్ 2, 5 ఆంపియర్ సోర్స్ యాక్టింగ్ వైల్ 10 వోల్ట్స్ ఇన్ ఆపరేటివ్ మోడ్. మళ్ళీ ఇక్కడ కూడా సర్క్యూట్ రీడ్రా చేయాలి. వోల్టేజ్ సోర్స్ ఏమన్నాం ఇక్కడ, షార్ట్ సర్క్యూట్ 5 ఆంపియర్స్, 10 ఓమ్స్, 3 ఓమ్స్, 10 ఓమ్స్, ఈ వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్. ఓకే, ఇది ఒక సింపుల్ సర్క్యూట్ అయింది మళ్ళీ. సో మనకు కావాల్సిన కరెంట్ ఎక్కడే కదా, ఇక్కడ కావాలి. సో ఇది మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో కరెంటు మెజర్ చేయడానికి మనం నెట్వర్క్ రిలేటెడ్ టెక్నిక్ అయినా వాడుకోవచ్చు, నోడల్ ఎనాలిసిస్ లేదా మెష్ ఎనాలిసిస్ ఏదైనా వాడుకోవచ్చు. ఓకేనా, నేను నెట్వర్క్ రిడక్షన్ టెక్నిక్ వాడుతాను. నేను ఇక్కడ సర్క్యూట్ రీడ్రా చేస్తాను, 5 ఆంపియర్ కరెంట్, ఈ 5 ఆంపియర్ కరెంట్, ఇది 5 ఆంపియర్ కరెంటు 3 ఓమ్స్ రెసిస్టర్లో కొంత పోతుంది, 10 ఓమ్స్ రెసిస్టర్లో కొంత పోతుంది. సో కరెంట్ డివిజన్ రూల్ ఏం చెప్తుంది, టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. ఓకే, ఇలా చేస్తే కరెంట్ ఫ్లోస్ 3 ఓమ్ రెసిస్టర్ ఈజ్ ఈక్వల్ టోటల్ కరెంట్ 5 ఆంపియర్స్ ఇంటూ 3 ఓమ్స్ ఆపోజిట్ రెసిస్టెన్స్ 10 బై టోటల్ 10 ప్లస్ 3, అంటే 50/13 ఈజ్ ఈక్వల్ టు 3.84 ఆంపియర్స్. సో సింపుల్గా నేనేం చేశాను, నెట్వర్క్ రిడక్షన్లో కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసాను, సింపుల్గా చేస్తాను. ఇక్కడ కేవీఎల్ కానీ కేసీఎల్ కానీ ఏమీ అప్లై చేయలేదు. ఓకేనా, ఇప్పుడు టోటల్ కరెంట్ ఎంత అవుతుంది, రెండు రెస్పాన్సెస్ ఉన్నప్పుడు టోటల్ కరెంట్ ఎంత అవుతుంది, స్టెప్ 1లో ఎంత వచ్చింది, 0.769 ఆంపియర్స్, స్టెప్ 2లో 3.84 ఆంపియర్స్. ఓకేనా, సో ఫైనల్ రెస్పాన్స్ I = ఇండివిజువల్స్ రెస్పాన్స్ సమ్ చేయాలి, ఇది 0.769 ప్లస్ 3.84 = 4.615 ఆంపియర్స్. ఓకే, ఇది వచ్చింది టోటల్ రెస్పాన్స్. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా సూపర్ పొజిషన్ థియరం అంటే, ఇండివిజువల్గా సోర్స్ యాక్టింగ్ అయినప్పుడు రెస్పాన్స్లు, టోటల్ రెస్పాన్స్ ఏమవుతుంది, ఈ ఇండివిజువల్ రెస్పాన్స్ సమ్ చేస్తే రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఒక సోర్స్ యాక్టింగ్లో ఉన్నప్పుడు రిమైనింగ్ ఆల్ ఇన్ఆపరేటివ్ మోడ్లో ఉండాలి. వోల్టేజ్ అయితే షార్ట్ సర్క్యూట్, కరెంట్ అయితే ఓపెన్ సర్క్యూట్ చేసి మనం ఇలా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఇది ఒక మెథడ్. డియర్ స్టూడెంట్స్, ఈ సూపర్ పొజిషన్ థియరంకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు ది నెట్వర్క్ కన్సిస్టింగ్ ఆఫ్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్ లైక్ ట్రాన్సిస్టర్స్ అండ్ డయోడ్స్. నాన్ లీనియర్ ఎలిమెంట్స్ ఉంటే ఇది అప్లికేబుల్ అవ్వదు. అవేంటి నాన్ లీనియర్ ఎలిమెంట్స్, ఎగ్జాంపుల్ ట్రాన్సిస్టర్స్ కానీ డయోడ్స్ లాంటివి ఉంటే ఈ సూపర్ పొజిషన్ థియరం అప్లికేబుల్ అవ్వదు. అలాగే ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పవర్. పవర్ క్యాలిక్యులేట్ చేయడానికి సూపర్ పొజిషన్ థియరం అప్లికేబుల్ అవ్వదు. సో ఇవి మేజర్ లిమిటేషన్స్, సూపర్ పొజిషన్ థియరం లిమిటేషన్ పవర్ క్యాలిక్యులేషన్ చేయడానికి నాట్ అప్లికేబుల్, అండ్ సిమిలర్లీ నాన్ లీనియర్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే ట్రాన్సిస్టర్స్ కానీ డయోడ్స్ లాంటివి ఉన్నా ఇది నాట్ అప్లికేబుల్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సూపర్ పొజిషన్ థియరం యొక్క లిమిటేషన్స్. అయితే ఈ స్టెప్ 2 అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఈ స్టెప్ 2లో ఇప్పుడు ఇది కదా సర్క్యూట్, 5 ఆంపియర్స్, 10 ఓమ్స్, 3 ఓమ్స్, 10 ఓమ్స్, ఇక్కడ కరెంట్ కదా మనకు కావాలి. దీన్ని ఇంత ముందు అయితే నేను ఇదే కదా సర్క్యూట్, దీన్ని అయితే ఇంత ముందు సింపుల్గా నెట్వర్క్ రిడక్షన్ కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసి సింపుల్గా చేస్తాను. సో ఇదే కాకుండా నోడల్ ఎనాలిసిస్లో కూడా మనం చేయొచ్చు, లేదా మెష్ ఎనాలిసిస్లో కూడా చేయొచ్చు. మీ కన్వీనియంట్గా ఏది మీకు కన్వీనియంట్గా ఉంటే అది మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మెష్ ఎనాలిసిస్లో చేస్తాను, జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం. ఇలా చేస్తే మెష్ ఎనాలిసిస్, నోడల్ ఎనాలిసిస్ కూడా ఒకసారి ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. నేను మెష్ ఎనాలిసిస్లో చేస్తాను. మెష్ ఎనాలిసిస్లో మీకు తెలుసు కదా ముందు ఎన్ని లూప్స్ ఉన్నాయో చూడాలి. ఓకేనా, అన్ని లూప్ ఈక్వేషన్స్ రాయాలి. ఇక్కడ 2 లూప్స్ ఉన్నాయి, సో 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఏ ఫామ్లో ఉండాలి మెష్ ఎనాలిసిస్, V = IR ఫామ్లో ఉండాలి, అంటే KVL అప్లై చేయాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఈ లూప్ ఈక్వేషన్ ఇలా తీసుకున్నాను, I1
ఇది ఐ టు ఇలా తీసుకున్నాం, క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నాం. ఇక్కడ అది యాక్చువల్లీ ఇచ్చాడు కరెంట్ అఫ్వర్డ్ డైరెక్షన్లో ఇచ్చాడు యాంటీ క్లాక్ వైజ్, బట్ నేను క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నాను. ఎలా అయినా మీరు తీసుకోవచ్చు, ఇదివరకు నేను చెప్పాను కదా మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోండి, ఫైనల్గా ఎవరికైనా ఒకటి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్స్ రాయండి. లూప్ వన్, 10i1 ప్లస్ 3 i1 - i2 ఈక్వల్ టు 0. దీన్ని మీరు సింప్లిఫై చేస్తే 13i1 ఈజ్ ఈక్వల్ టు 3i2, i2 ఈజ్ ఈక్వల్ టు 13/3 i1. దీన్ని ఈక్వేషన్ 1 అనండి, ఓకేనా? అలాగే లూప్ 2 అబ్జర్వ్ చేయండి. i2 కదా మనకు కావాలి, i2 కరెంట్ ఆల్రెడీ మన ఈ డైరెక్షన్లో పోతుంది. ఆల్రెడీ 5 ఆంపియర్ కరెంటే i2 అవుతుంది, ఎందుకంటే డైరెక్ట్ వాడు ఇచ్చాడు 5 ఆంపియర్స్ అని ఇచ్చాడు. కానీ మనం తీసుకున్న డైరెక్షన్కి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో i2 ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ మీరు రాసుకోవచ్చు, మనమేమో ఈ డైరెక్షన్ తీసుకున్నాం ఇలా. ఆల్రెడీ అఫ్వర్డ్ డైరెక్షన్ మనం డౌన్వర్డ్ డైరెక్షన్ తీసుకున్నాం, అఫ్వర్డ్ డైరెక్షన్ కాబట్టి i2 ఏమవుతుంది, -5 ఆంపియర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ చూడండి, i2 డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. సో 13i1 ఈజ్ ఈక్వల్ 3 i2, సో 3 i2 వాల్యూ -5 ఈజ్ ఈక్వల్ -15. సో i1 ఎంత అవుతుంది, -15/13 ఈజ్ ఈక్వల్ టు -1.153 ఆంపియర్స్. ఇది i1 అంటే ఇక్కడ కరెంట్, ఇది కాదు, ఇది కాదు, ఇది మన యాక్చువల్గా మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇది మన i1 ఫైండ్ అవుట్ చేసి i2 తెలిసింది. ఇందులో ఫ్లో కరెంట్ ఏమవుతుంది, i1 - i2 అవుతుంది. సో i ఈజ్ ఈక్వల్ i1 - i2, దట్ ఈజ్ ఈక్వల్ టు i1 వాల్యూ ఎంత వచ్చింది, -1.153 -5 ఈక్వల్ టెన్త్ అవుతుంది, 3.84 ఆంపియర్స్. సరే, స్టెప్ 2లో మెస్ అనాలిసిస్లో చేసిన 3.84 వచ్చింది, ఓకేనా? మనం రెట్నర్ రిడక్షన్ టెక్నిక్లో చేసిన 3.84 వచ్చింది. ఇదే స్టెప్ 2ని నోడల్ అనాలిసిస్లో చేస్తాం. నోడల్ అనాలిసిస్ 5 ఆంపియర్స్, 10 ఓం, 3 ఓం, 10 ఓం. ఈ నోడల్ అనాలిసిస్ ఏంటి, మనం ఇదివరకు నేర్చుకున్నాం, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఆర్ జంక్షన్స్ ఐడెంటిఫై చేయాలి. అంటే ఎక్కడ కరెంట్ డివిజన్ అవుతుందో వాటి నోడ్స్, జంక్షన్స్ అంటే అవి ఎన్ని ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఈ సర్క్యూట్లో అబ్జర్వ్ చేస్తే ఇది ఒక జంక్షన్. సో ఈ కరెంట్ ఇన్కమింగ్ కరెంట్ అనుకుందాం, 5 ఆంప్స్ ఇన్కమింగ్ కరెంట్. ఇవి ఈ జంక్షన్కి అవుట్ గోయింగ్, ఇది ఇన్కమింగ్. సో నోడల్ అనాలిసిస్కి ఏం అప్లై చేయాలి, మనం KCL అప్లై చేయాలి, కిర్చాఫ్స్ కరెంట్ లా, అంటే i = V/R ఫామ్. వీడు ఏమంటాడు, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ మీటింగ్ ఎట్ ఎ జంక్షన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0, σi = 0, లేదా ఎట్ ఎ జంక్షన్ పాయింట్ ఆల్ ఎంటరింగ్ కరెంట్స్ i = ఆల్ లివింగ్ కరెంట్స్. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ లివింగ్ కరెంట్స్. సో ఇక్కడ కరెంట్స్ కావాలి. సో ఇక్కడ వోల్టేజ్ V అనుకోండి. ఇక్కడ ఎన్ని కరెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, కరెంట్ డ్యూ టు 10 ఓమ్స్, కరెంట్ డ్యూ టు 3 ఓమ్స్. ఇక్కడ ఆల్రెడీ కరెంట్ ఇచ్చాడు, 5 ఆంపియర్ కరెంట్ ఇచ్చాడు. సో ఇక్కడ కరెంటు, ఈ కరెంటు, ఈ కరెంట్స్. సో ఇది ఎంటరింగ్ కరెంట్ అనుకుంటే ఈ రెండు లివింగ్ కరెంట్స్ అవుతుంది. సో ఈ రెండు సమ్ ఆఫ్ దీస్ కరెంట్స్ ఈక్వల్ టు 5 ఆంపియర్స్. సో ఇక్కడ కరెంట్ ఏమవుతుంది, V/10 + V/3 ఈజ్ ఈక్వల్ టు ఎంటరింగ్ కరెంట్, లేదా మైనస్ అనే రావచ్చు ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు 5. ఇదే కదా, లివింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంటరింగ్ కరెంట్స్. 30 LCM 3V + 10V ఈజ్ ఈక్వల్ టు 150. 10V ఈజ్ ఈక్వల్ 150, V ఈక్వల్ 150/13 ఈజ్ ఈక్వల్ టు 11.53 వోల్ట్స్. ఇది వోల్టేజ్, కానీ మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ కరెంట్ కావాలి. ఇక్కడ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఫ్లోస్ తో 3 ఓం రెసిస్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్ వోల్టేజ్ V ఎంత వచ్చింది, 11.53/ఇయర్ రెసిస్టెన్స్ 3 చేస్తే 3.84 ఆంపియర్. చూసారా, నోడల్ అనాలిసిస్ మనం ఇలా చేసినా 3.84 వచ్చింది. తర్వాత అదే స్టెప్ 2ని మనం మెష్ అనాలిసిస్ లో చేసిన 3.84 వచ్చింది, ఓకే? అదే ప్రాబ్లమ్ని మనం నెట్వర్క్ రిడక్షన్ టెక్నిక్ కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసిన 3.84 వచ్చింది. ఇదంతా స్టెప్ 2. ఆల్రెడీ స్టెప్ 1 మనం చేయడానికి వెళ్ళి సింపుల్గా చిన్న సర్క్యూట్ వచ్చింది, ఓమ్స్లో అప్లై చేసి ఫైండ్ అవుట్ చేసాం. సో టోటల్ కరెంట్ ఏమవుతుంది, ఇది వరకు స్టెప్ 1లో వచ్చిన ఇది, స్టెప్ 2లో వచ్చిన ఇండివిజువల్ రెస్పాన్స్, టోటల్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్స్ చేస్తే 4.615 ఆంపియర్స్ అండి, ఓకే? సో ఈ విధంగా సూపర్ పొజిషన్ థియరం యూజ్ చేసి మనం ఎలాంటి నెట్వర్క్స్ అయినా మనం సింప్లిఫై చేసుకోవచ్చు, ఓకేనా? డియర్ స్టూడెంట్స్, ఈ సూపర్ పొజిషన్ థియరం మీకు ఈజీగా అర్థమయ్యిందని నేను భావిస్తున్నాను. ఈ టాపిక్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిత్రులారా, మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.